हेलो एवरीवन, मुंदुगा अंदरिकी कार्तीक मास शुभाकांक्षलु। वेलकम टू अवर चैनल। ई कार्तीक मास संदर्भंगा पुन्नमी रोजुन आयुर आरोग्याल कोसम गोधुम पिंडितो चेसिन प्रमिदलु 33 नेय्यि पूवत्तुलतोन वेलिगिस्तामु। ई गोधुम पिंडि प्रमिदलु चाला ईजीगा ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఆఫ్టర్ టుమారో సోమవారం కార్తీక పున్నమి, ఇక ఆలస్యం చేయకుండా వెంటనే చూసేద్దాము। ముందుగానే కాస్త గోధుమ పిండి తీసుకొని దాన్ని తడిపి పెట్టుకున్నాను। ఒక 15 నిమిషస్ నానితే ప్రమిదలు చాలా చక్కగా వస్తాయి। ఇప్పుడు బాల్ సైజులో పిండి ముద్దను తీసుకోవాలి। దాన్ని ఇలా రోల్ లాగా చేసుకోవాలి। దీనిని పొడి పిండిలో డిప్ చేసుకొని పుల్కా మాదిరి చేసుకోవాలి। దీనిని కాస్త మందంగా చేసుకోవాలి। ప్రమిదలు చాలా చక్కగా కూర్చుంటాయి, చక్కగా వస్తాయి। మనం అందులో నెయ్యి వేసినా నెయ్యి బయటకు రాకుండా ఉంటుంది, చూడండి ఈ థిక్నెస్ లో ఉండాలి। ఏదైనా షార్ప్ ఎడ్జెస్ ఉన్న బౌల్ కాని గ్లాస్ కాని తీసుకోవాలి। నేను గ్లాస్ తోన కట్ చేసుకుంటున్నాను। ఇలా గ్లాస్ తోన కాస్త ప్రెజర్ పెట్టి దీన్ని కట్ చేసుకోవాలి। ఇలా చూడండి ఈ థిక్నెస్ లో ఉండాలి। అంటే మనకి నెయ్యి బయటకు రాకుండా ఉంటుంది। అన్ని అలాగే చేసుకోవాలి। ఇటన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ప్రమిదలు ఎలా తయారు చేయాలో చూద్దాము। ఒక్కొక్కటిగా తీసుకొని దీనిని ఇలా 2 ఫింగర్స్ తో తీసుకొని నొక్కాలి। 2 సైడ్స్ కూడా కాస్త గట్టిగా ప్రెస్ చేయాలి, అప్పుడే అతుక్కుంటుంది। ఒక్కో దానికి 5 టైమ్స్ చేయాలి। ఇలా వీటన్నిటిని చాలా తొందరగా తయారీ చేసుకోవచ్చు, చాలా అందంగా కనిపిస్తాయి కూడా। ఈ రోజున 33 ప్రమిదలు 365 వత్తులు వెలిగిస్తాం కదా, మీకు ఇక్కడ నేను 5 ప్రమిదలు చూపిస్తున్నాను। ప్రమిదలన్నీ కూడా రెడీ అయ్యాయి, అన్నీ కూడా ఇలా రావాలి అన్నమాట। ఇందులో పువ్వత్తిని కూర్చోబెట్టాలి, చాలా ఈజీ। ఇప్పుడు ఈ ప్రమిదలని కుంకుమ నెయ్యి కలిపి అలంకరించుకుందాము। ఇలా ఈ ప్రమిదలన్నిటికీ కూడా బొట్టు పెట్టుకోవాలి। ఇలా అన్ని ప్రమిదలని అలంకరించిన తర్వాత ముందుగానే ఆవు నెయ్యిలో బొడ్డత్తులు ఈ పువ్వత్తులని నానబెట్టి పెట్టుకున్నాను, మంచిగా వెలుగుతాయని। ఇప్పుడు ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క పువ్వత్తిని పెట్టుకోవాలి, అవసరము అనిపిస్తే నెయ్యి యాడ్ చేసుకోవాలి। ఇలా అన్ని ప్రమిదల్లో ఈ పువ్వత్తులని పెట్టుకుందాము। ఇప్పుడు చూడండి వెలిగిస్తున్నాను ఎలా ఉంటుందో। కార్తీక సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది। సోమవారం రోజునే పున్నమి కూడా వస్తుంది, మనకి చాలా పర్వదినం ఆ రోజు। ఇలా దీపాలు వెలిగించి ఆ దేవుడిని ప్రార్థిద్దాము మన ఆరోగ్యాలు మంచిగా ఉండాలని। పిండి ప్రమిదల తయారీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు చేయండి, ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి। అలాగే లైక్ షేర్, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, స్మైల్ ప్లీజ్।